ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అయితే శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఎలాగో మనం ఈరోజు వీడియో చేస్తున్నాం కదా, నన్ను దీవించే పెద్దలందరికీ, నాతో పాజిటివ్గా కామెంట్స్ చేస్తూ నన్ను ఎంతగానో మంచిగా పలకరించే ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, నాతోటి నా ఫ్రెండ్స్ అందరికీ, నా యూట్యూబ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు ముందుగా తెలుపుకుంటున్నాను. అందరు శివరాత్రికి ఎక్కడికి వెళ్తున్నారో అది మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇప్పుడు పెట్టకపోయినా వచ్చిన తర్వాత అయినా వీడియో చూసి నా కామెంట్ చేయండి. నేను ఎలాగో వెళ్ళలేను, బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను డైరెక్ట్ వీడియో పెడతాను. చెప్పాను కదా, బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తానని. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళలేదు కదా, మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. అందరూ దేవుణ్ణి మనస్ఫూర్తిగా భక్తితో నమస్కరించుకోండి. నేను కూడా బాగుండాలని నా తరపున మీరే నమస్కారం చేసుకోండి, నేను బాగుండాలని కూడా అదే నేను కోరుకుంటాను. ఏమో ఈరోజు వీడియో స్టార్ట్ చేసి ఉంటాంచి కొంచెం చిరునవ్వుతోనే నేను మీతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ప్రతిరోజు నేను ఇలా మీతో చిరునవ్వుతో కబుర్లు చెప్పాలని నన్ను మనస్ఫూర్తిగా దీవించండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు బాధపడడమే ఎక్కువగా ఉంటుందండి, సంతోషపడడం చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ ఇలా ఉంది అని ఎక్కువ బాధపడుతూ ఉంటాము. అందుకనేసి మీలాంటి మంచి మంచి ఫ్రెండ్స్ అందరూ నాకు తోడుగా ఉన్నంత వరకు నేను మంచిగా నవ్వుతూ ఇలాగే మంచిగా వీడియోస్ చేస్తాననే నమ్మకం నాలో వస్తుంది. అది ఇంకొక విషయం మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ తప్పుగా అయితే అనుకోవద్దండి ఫ్రెండ్స్, నాకు కామెంట్స్ చేస్తున్నారు, నేను కామెంట్స్కి రిప్లై ఇస్తానని చెప్పినాను. అందుకని చెప్పి మరీ కొంతమంది అయితే పర్సనల్గా కూడా మాట్లాడేస్తున్నారు. నేనైతే దాంట్లోకి సమాధానం చెప్పాను. ఇప్పుడు నేనేంటి, నా పరిస్థితి ఏంటి అనేది మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే, నేను ఇది, నా లైఫ్ ఇది అనేది మీతో నేను షేర్ చేసుకోవాలి. మీతో అందరితో అందరిలా ఉండాలి, కలిసిపోయి కలివిడిగా అన్న ఒక ఉద్దేశంతో నేను మీకు నేను లాంగ్ వీడియోస్ చేస్తూ మీతో రోజు మాట్లాడాలి, కబుర్లు చెప్పాలి, మీరు పెట్టే కామెంట్స్కి నేను రిప్లై చేయాలి అనేది నా ఉద్దేశం. దానికోసం అయితే నేను వీడియోస్ చేస్తూ మీకు కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తున్నాను. హాయ్ అంటున్నారు, తిన్నారా అని అడుగుతున్నారు, మీరు చాలా బాగున్నారు మేడం అంటూ మంచి మంచిగా పాజిటివ్గా మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ వీడియోస్ మేము ఫాలో అవుతున్నాం, ఇలా చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. నాకు చాలా నచ్చింది, అది మాత్రం బాగా నచ్చింది. నేను దానికి మంచిగానే రిప్లై చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. కొందరు కొంచెం మరీ డెప్త్ పర్సనల్ విషయాలు అడుగుతున్నారు, అలాంటివి మాత్రం నేను రిప్లై చేయను, ముందుగానే చెప్పేస్తున్నానండి. నేను లైఫ్లో ముందుకెళ్ళాలి, నాకంటూ పర్సనల్గా ఏదైనా నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినకుండా నేనంటూ ఒక రూపాయి సంపాదించుకోవాలి, నా ఖర్చులకైనా కూడా అని ఏదో ఒక జాబ్ చేయాలి. ఆ జాబ్ అనేది నేను బయటకు వెళ్ళి చేయలేను కాబట్టి ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. మీరందరూ నాకు సహకరించండి అంటూ డైలీ మీతో మాట్లాడుతూ నేను వీడియోస్ చేస్తున్నాను. దానికి కూడా చాలామంది పెద్దవాళ్ళు నన్ను బ్లెస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అయితే మేము మీతో ఉన్నాం మేడం, మీకేం హెల్ప్ కావాలన్నా చేస్తాము అంటూ పెద్దవాళ్ళు నాతోటి వాళ్ళు నాకు పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తున్నారు అని చిన్న ఆనందం నాలో ఉంది. అలాంటి కామెంట్సే చేయండి, మరీ పర్సనల్స్ వద్దు నేను కోరుకుంటున్నాను. ఇంకా ఫోన్ నెంబర్ మళ్ళీ ఇంకొకరు ఎవరో అడిగారండి ఈరోజు, నేను ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, దాని గురించి నేను ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో చేశాను. ఎందుకు నేను నెంబర్ ఇవ్వలేకపోతున్నాను అనేది మీకు డీటెయిల్గా చెప్పాను వీడియోలో, అది మీరు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. అందరికీ మరి ఒకసారి మళ్ళీ నేను కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను, నా ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అందరికీ కూడా, వ్యూవర్స్కి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే, యూట్యూబ్ వాళ్ళు, యూట్యూబ్ చేసే వాళ్ళు, యూట్యూబర్స్ నా వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కొంచెం నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇదండి ఈరోజు నా వీడియో మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. అందరికైతే నేను చెప్పాలనుకునింది కామెంట్స్ గురించి చెప్పేశాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శివరాత్రి అండి, అందరూ బాగుండాలి అదే నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.